ఆ వంకీలు వద్దానం ఉంగరాలు ఆ నగలన్నీ నాకు కావాలి విశ్వంబరా. Will you marry me? వంశీ బాబు ఇవన్నీ నాలుగు. నువ్వు వెళ్ళి ఆ గవ్వలు తీసుకురా. అలాగే దీక్షితులు గారు. దీక్షితులు గారు, అసలు విషయం ఏంటో చెప్పండి. అమ్మా, దుష్టగ్రహాల శక్తి మీ ఇంటిని ఆవరించి ఉంది. దీపస్తంభాల్లో దీపం ఆరిపోయేలాగా ఆ దుష్టశక్తి ఇంటి ముందుకొచ్చి చేరింది. రెండు వందల సంవత్సరాల తర్వాత ఒకసారి తులసి కోటను తెరవడానికి గ్రహాల కూటమి అసామాన్యమైన శక్తిని సంపాదించుకుంటుందని తాళపత్ర గ్రంథాల్లో మా ముత్తాతలు వ్రాశారమ్మా. దుష్టగ్రహాల కూటమి వచ్చే అమావాస్యకి తులసి కోటను తెరవడానికి ప్రయత్నం చేస్తాయి. అదే గనక జరిగితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వంశోద్ధారకుణ్ణి కాపాడేవాడే లేడమ్మా. ఆ తులసి కోటని తెరిస్తే తాత మనవడలో ఒకరిని ఆ దుష్టశక్తి బలి కోరుతుందమ్మా. అందుకే వంశీకి ప్రాణహాని ఉందని తెలిసే అమ్మవారి రక్షా కంకణం కట్టించాను. అంతేకాదు, తులసి కోటను తెరిస్తే ఆ దుష్టశక్తి ప్రభావం వంశీ మీద పడుతుందమ్మా. మీ తల్లి కొడుకులు దూరమైతే బిడ్డని విడిచి మీరు, మిమ్మల్ని విడిచి బిడ్డ ఆతికేళ్లు వనవాసం చేయాల్సి ఉంటుంది. మీరు కడుపు కోతను అనుభవించాల్సి ఉంటుందమ్మా. అంతేకాదమ్మా, తులసి కోటను తెరవగానే ఆ క్షుద్రశక్తి బయటకు వచ్చి రక్తదాహంతో బలి కోరుతుంది. ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేనమ్మా. దీక్షితులు గారు, ఇదిగోండి. అవును, మూడు గవ్వలే ఉన్నాయే, నాలుగోదేది? ఒకటి కనిపించలేదు దీక్షితులు గారు.
చూడమ్మా, జరగబోయే ఘోరకలిని ఆపే ప్రయత్నం చేయాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. అమ్మవారి ప్రసాదాన్ని మీ మావయ్య గారికి పెట్టమ్మా. ఇక అంతా అమ్మవారిదే భారం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దీక్షితులు గారు మామయ్య గారికి ప్రసాదం పెట్టమన్నారత్తయ్య. అది సరేనమ్మా. ఇంతకీ దీక్షితులు గారేం చెప్పారు? ఎలిజబెత్, గో టు యువర్ రూమ్. యా. ఏంటమ్మా, నాతో మాట్లాడాలా? చెప్పమ్మా. మామయ్య గారు, అమ్మవారి ప్రసాదం. ప్రసాదం తర్వాత తీసుకుంటానమ్మా, ఇప్పుడు కాదు. ఆగండి మామయ్య గారు, మీతో మాట్లాడాలి మామయ్య గారు. ఏంటో చెప్పమ్మా. మీరు తులసి కోటం తెరవడం మంచిది కాదు. మీరు తులసికోట తెరిస్తే మీ ప్రాణాలకు వంశీ ప్రాణాలకు ప్రమాదం మామయ్య గారు అని దీక్షితులు గారు చెప్పారా? అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు దీపాలు ఆరిపోయాయి. దుష్టగ్రహాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయని కూడా దీక్షితులు గారు చెప్పారు. ప్రభావతి, ఏంటి నాటకాలు? మీరెందుకిలా మొండిగా ప్రవర్తిస్తున్నారు? చెప్పిన విషయం పదే పదే చెప్పి నన్నెందుకు విసిగిస్తున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు. పరిశోధన కోసం తులసి కోటను ఓపెన్ చేస్తానని ఎలిజబెత్కు నేను మాటిచ్చాను. ఒక్కసారి మాటిస్తే ప్రాణాలు పోయినా సరే మాట నిలబెట్టుకుంటాను, అది నా నైజం. దీక్షితులు గారితో నేను క్లారిటీగా చెప్పాను. ఆయనకు తోచింది చెప్పటం ఆయన ధర్మం. ఆయన మాట మనం వినాలా వద్దా అన్నది మన ఇష్టం. అక్కడితో అయిపోయింది. మళ్ళీ మీరు దీక్షితుల దగ్గరకు ఎందుకు వెళ్ళారు? నాకెందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు? రత్నప్రభ, మీ అందరికీ ఇదే చివరిసారిగా చెప్తున్నాను. తులసికోట విషయంలో మీరెవ్వరూ నాకు ఎదురు తిరిగి మాట్లాడటంగాని జరిగితే నేను సహించను. నా నిర్ణయానికి తిరుగులేదు. తులసికోటను తెరవకుండా ఆపడం అన్నది జరగదు. నేను ఒప్పుకోను మామయ్య గారు. అంటే నా మాటకు నిర్ణయానికి ఎదురు తిరుగుతున్నావా? మీరేమైనా అనుకోండి మామయ్య గారు. నీ మొండితనానికి పర్యవసానం ఏమవుతుందో ఆలోచించుకునే మాట్లాడుతున్నావా నువ్వు? నా బిడ్డకు హాని జరుగుతుందని తెలిసి కూడా మీ నిర్ణయాన్ని మార్చుకోను అంటే మీకు మనవడి మీద ప్రేమ లేదా? మీ మనవడి కంటే ఈరోజు మీకు ఎలిజబెత్ ఎక్కువైపోయిందా మామయ్య గారు? రత్నప్రభ, నా మనవడికి ఏం కాదని చెప్తే అర్థం చేసుకోవేంటమ్మా? దీక్షితులు గారు చెప్తున్నారు కదా మామయ్య గారు,
దీక్షితులు గారు చెప్పినా ఎవరు చెప్పినా వంశీక్యం కాదు. నా బిడ్డకు హాని జరిగితే మేమెవరి కోసం బ్రతకలు మావయ్య గారు? వంశోద్ధారకుడు లేని కుటుంబం ధూపదీప నైవేద్యాలు లేని పాడుబడిన గూడు లాంటిది అంటారు, అది మీకు తెలీదా? నేను దీక్షితులు గారి మాటల్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను మావయ్య గారు. రత్నప్రభ, నువ్వు దీక్షితులు గారి మాట నమ్ముతున్నావు, నేను నమ్మడం లేదు. అంతేకాదు, నువ్వెన్ని చెప్పినా తులసి కోటను ఓపెన్ చేసి తీర్తాను 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 తీర్తాను. నా దృష్టిలో వంశ పరువు మర్యాదలు ఇచ్చిన మాట వీటికంటే ప్రాణాలు గొప్పవి కావు. అలాగే మావయ్య గారు, మీ మనవడి ప్రాణాలని మీ చేతులతోనే తీయండి, మీ చేతులతోనే తీయండి, మీ చేతులతోనే తీయండి. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా,
ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటే నేమయ్యా ఈశ్వరా ఎవరుంటే నేమయ్యా ఈశ్వరా ఆ సమాధిని తవ్వడం అంటూ జరిగితే అది మీ పునాదుల్ని మీరే పెక్కలించుకున్నట్లవుతుంది. ఆ సమాధి తెరవబడితే ఆ క్షణం నుంచే మీ వంశక్షయం మొదలవుతుంది. నా బిడ్డకు హాని జరుగుతుందని తెలిసి కూడా మీ నిర్ణయాన్ని మార్చుకోను అంటే మీకు మనవడి మీద ప్రేమ లేదా? మీ మనవడి ప్రాణాల్ని మీ చేతులతోనే తీయండి. హలో సృజన్, నేను రత్నప్రభను మాట్లాడుతున్నాను. చెప్పు రత్న. మామయ్య గారు తులసికోటను ఓపెన్ చేస్తున్నారు సృజన్. తులసికోటను ఓపెన్ చేస్తే చేయని, నీకేంటి ప్రాబ్లం? అది కాదు సృజన్, దానివల్ల వంశీకి హాని జరుగుతుందని దీక్షితులు గారు చెప్పారు. అంటే ఈ విషయంలో కూడా నాన్నగారితో గొడవ పడ్డావా? సృజన్, నేను వంశీ భవిష్యత్తు గురించి ఆందోళనతో ఫోన్ చేస్తే నువ్వు గొడవ గురించి అడుగుతావేంటి? షటాప్ రత్న. ఎలిజబెత్ని అడ్డు పెట్టుకుని ఆ రోజు మా ముందు నాన్నగారు పరువు తీశావు. ఇప్పుడు వంశీని అడ్డు పెట్టుకుని ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? నాన్నగారు ఆస్తి మొత్తం ఎలిజబెత్ పేరు మీద రాస్తారని నువ్వు భయపడుతున్నావు. ఇంకోసారి ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు రత్న. అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకోరేంటి? ఫోన్ పెట్టే రత్న. లాయర్ గారు. సార్, మన కంపెనీ ఆస్తిపాస్తులు, షేర్స్, స్థలాలు, పొలాలు, బంగారం, కార్లు, బంగ్లాలు, బిల్డింగ్స్, ఇండియాలో, విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న మా ఆస్తులన్నీ నా మనవడు శ్రీ యార్లగడ్డ వంశీకృష్ణ పేరు మీద వ్రాయించి తీసుకొచ్చారు కదా. అన్నీ రెడీగా ఉన్నాయి సార్. ఓకే, గెట్ దట్.
లాయర్ గారు, ఈ పేపర్స్ ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరి